వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కొత్తగా ఈ యొక్క 2 సంవత్సరాలలో 29,448 కొలువులు పోయినాయి అంటూ ప్రధానంగా ఈ యొక్క ఆర్టికల్లో మనకు రావడం జరిగింది. అసలుకి ఏంటి ఈ యొక్క 29,000 అబోవ్ పోస్టులు అనేవి పోవడం ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు తీసివేశారు, ఈ యొక్క ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించి ఒక వీడియోలో మనం చూద్దాం. ఇక కొత్త పోస్టులు వేయకపోగా ఉన్నవి పోగొడుతున్న సర్కారు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో మొదలైన తొలగింపుల పర్వం, ఇక రోడ్డును పడ్డటువంటి హార్టికల్చర్స్, మిషన్ భగీరథ ఎంప్లాయీస్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్ కాలేజెస్ ప్రారంభమైన విద్యా వాలంటీర్లు కానివ్వండి, గెస్ట్ లెక్చరర్లకు నో రెన్యువల్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ లేదనే ఈ యొక్క సాగుతో వీరికి బర్తరఫ్ అనేది స్టార్ట్ అయిందంటూ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క 2 ఇయర్స్లో తొలగించిన ఉద్యోగాలు ఇలా అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు 7,500 వరకు ఉంది, హార్టికల్చర్ సిబ్బంది 500, ఆర్టీసీ స్టాఫ్ 500, వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది 1500, మిషన్ భగీరథ స్టాఫ్ 700 అబో, స్టాఫ్ నర్సెస్ 1600 అబో, సాక్షర భారత్ కోఆర్డినేటర్స్ 550, ఇక సర్వశిక్ష అభియాన్ ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్స్ 2500, గెస్ట్ లెక్చర్స్ 1600 అబో, విద్యా వాలంటీర్స్ 12,000 అబో, ఇక మొత్తం వచ్చేపటికి 29,448 అబో దాకా ఉన్నాయి ఈ యొక్క తొలగింపులు అనేవి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, రెగ్యులర్ క్యాలెండర్ అనేది ఇవ్వకపోగా ఉన్న వాటిని ఈ యొక్క బడ్జెట్ సాగుతో తీసివేశారంటూ ఇక్కడ మనకి రావడం జరిగింది ఈ యొక్క న్యూస్ పేపర్లో. ఇక రాష్ట్రంలో ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊరగొడుతుంది. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రమని ప్రచారం చేసుకునే ఈ యొక్క ప్రభుత్వం సుమారు 10,000 నుంచి 20,000 మధ్య జీతం తీసుకునే చిరు ఉద్యోగులను మోయలేని భారంగా భావిస్తుందని సమ్మె చేశారని, కొందరిని బడ్జెట్ లేదని, మరికొందరిని పని లేదని, ఇంకొందరిని ఇట్లా గడిచిన 2 ఇయర్స్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,000 దగ్గరగా తీసివేయడం అనేది జరిగింది. ఇక వీరందరిని అవుట్సోర్సింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ బేస్గా పనిచేసేవారు కానివ్వండి, ఉద్యోగాలు ఉండవని, వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని ఈ యొక్క తెలంగాణ మూమెంట్ టైంలో రాష్ట్ర సీఎం అనేది ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఉన్న వాటిని తీసేశారంటూ ఇక్కడ నిరుద్యోగులు మండిపడుతున్నారన్నమాట. ఇక తెలంగాణ వచ్చి 7 ఏళ్ళే ఇచ్చి హామీ నెరవేర్చకపోగా కరోనా కష్టకాలంలో తమను తీసివేశారని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి కొలువులు పోయినాయంటూ కూడా మనకి కుటుంబ పోషణకు మినిమం శాలరీ కూడా లేదంటూ ఇవ్వలేదంటూ కూడా వీరు తెలపడం జరిగింది. ఇక సమ్మెకి దిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. హాస్టల్లో ఆర్టీసీ సాక్షర భారత్లోనూ ఇలా తీసివేశారంటూ క్లియర్గా రావడం జరిగింది అనమాట. సో ఏదేమైనప్పటికీ బడ్జెట్ లేదనే విషయంతో హార్టికల్చర్ కానివ్వండి, మిషన్ భగీరథకు సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ హాస్టల్స్ కానివ్వండి, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్, గెస్ట్ లెక్చరర్స్ కానివ్వండి, ఇక సాక్షర భారత్కు సంబంధించి, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం మీద ఈ యొక్క ఉద్యోగులు అనేది రెగ్యులర్ చేయకపోగా ఉన్నాయి, తీసేశారు బడ్జెట్ కారణంగా అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది రావడం జరిగింది. వీరిని మళ్ళీ తీసుకోవాలని మనందరం కోరుకుందాం. ఏదేమైనా దీని గురించి ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది, దాని గురించి ఒక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.